परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ प्रथमो अध्यायः अर्जुन विषादयोगः धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः माम काः पाण्डवा चैव किम कुर्वत संजय संजय उवाच दृष्ट्वा तु पांडवानीकं युडां दुर्योधनस्तदा आचार्यं प्रसंगम्य राजा वचनमब्रवीत् पश्येतां पांडुपुत्राणां आचार्य महतीं च मूं युडां द्रुपदपुत्रेण तव शिष्येन धीमता अत्र सूरा महेश्वास भीमा अर्जुन समायुधि युद्धानो विराटस्य द्रुपदस्य महारथः दुष्टकेतु चेकितानः काशीराजस्य वीर्यवान् पुनजित् कुन्ती भोजस्य सैर्यस्य नरपुङ्गवः ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु सर्वविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे प्रथमो अध्यायः ॐ शांति 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 ही భగవద్గీతలో ఉన్న మూడు శ్లోకాలు వాటి భావాలు పాడబోతున్నాను 2.38 సుఖ దుఃఖే సమే కృత్వా లాభ లాభౌ జయా జయౌ తతో యుజ్ఞాయ యుజ్యస్వ నైవం పాపము వాప్స్యసి భావం జయాపజయములను లాభ నష్టములను సుఖ దుఃఖములను సమానంగా భావించి యుద్ధ సంధుడవు కమ్ము అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు 7.2 శేషామహం సముద్దత్త మృత్యు సంసార సాగరాత్ భవామిన చిరాత్మార్థమయ్య వేసిత చేతసాం భావం నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకోవాల్సినది ఎదియు మిగలదు 15.1 ఊర్ధ్వమూల మదస్సాకం అశ్వద్దం ప్రాహుర వ్యయం చందాంశీయస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ భావం ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా బ్రహ్మయ్య ముఖ్య శేఖగా వేదములే పర్ణములుగా గల ఈ సంసార రూప అశ్వద్ధ వృక్షము నా సహితమైనది ఈ సంసార వృక్ష తత్వమును మూల సహితముగా తెలిసిన వాడు నిజముగా వేదార్థములను ఎరిగినవాడు హరే కృష్ణ మై నేమ్ ఇస్ రామ వైష్ణవి నౌ ఐఎమ్ గోయింగ్ టు రిసైట్ భగవద్గీత శ్లోకాస్ ఓం శ్రీ పరమాత్మనే నమః అథ ద్వితీయోధ్యాయ సాంఖ్య యోగ సంజయ ఉవాచ తం తథా కృపయా విష్ఠం అశ్రుపూర్ణ కులేక్షణం విశీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన శ్రీ భగవాన్ ఉవాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్జదృష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైవ్యం ఆత్మకమః పార్థ నైతత్వైయుపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వాదిష్ట పరంతప అర్జున ఉవాచ కథం భీష్మమహం సాంఖ్య ద్రోణం చ మధుసూదన సూదన ఇషుభిః ప్రతియోచ్యామి పూజార్హావరి సూదన గురునా త్వాహి మహానుభావా శ్రేయో భోక్తుం భీష్మమపీహ లోకే హత్వార్థకామాం స్తు గురునివ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిద్ధా న చైతద్విద్మత్కతరన్నో గరీయ యద్వాదిహీమయ్యది వానోదయీయుః
Hare Krishna. My name is I. Srijana. I am studying in class 5. Today I am going to recite Bhagavad Gita slokams from the chapter 6, Atma Sanyama Yogam. ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद् भगवद् गीता अदसष्टोऽध्यायः आत्म संयम योगः श्री भगवान् उवाच अनाश्रित कर्म फलम् कार्यं कर्म करोति यः स सन्यासी च योगी च न निरग्नेर्न चाक्रियः यं सन्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव न ह्यसन्यस्य सङ्कल्पो योगी भवति कश्चन आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते योगारूढस्य तश्चैव समकारणमुच्यते हरे कृष्ण हरे कृष्ण आई एम वर्षिता आई एम स्टडिंग इन भाष्यम स्कूल 7th क्लास टुडे आई एम गोइंग टू रिसाइट श्लोकास फ्रॉम भगवद गीता ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद् भगवद गीता अथ द्वादशोऽध्यायः भक्ति योगः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्ता सप्त चेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते तात्पर्यम् अक्षर परब्रह्म चिंतनमु अति कष्टमैनदि దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి అతి కష్టముగా పొందబడుతుంది మహాసుఖదుఖ సంసార బంధముల నుంచి ఎవరిని ఒడ్డుకులాగుతానో శ్రీకృష్ణ భగవానుడు చెప్పుట ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేషిత చేతసాం తాత్పర్యం ఓ అర్జున ఎవరు సమస్త కర్మలను నా యందు సమర్పిస్తారో నన్నే పరమగతిగా తలుస్తారో నన్నే ధ్యానిస్తూ ఉపాసిస్తారో అట్టి వారిని జనన మరణ ప్రవాహ రూప సంసార సముద్రం నుంచి శీఘ్రముగా ఉద్ధరిస్తున్నాను మయ్యే వమన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః తాత్పర్యం ఓ అర్జున నా ఎందే మనస్సును స్థిరముగా నిలిపి బుద్ధిని నా ఎందే ఉంచిన నా ఎందు స్థిరముగా ఉండగలవు ఇందు ఎట్టి సందేహము లేదు స్థిర మనస్సు లేకపోతే అభ్యాసయోగం చేయమని శ్రీకృష్ణుడు వచించుట అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ తాత్పర్యం ఓ అర్జున మనస్సును స్థిరముగా నా యందు నిలుపుటకు వీలు కానిచో అభ్యాస యోగముల ద్వారా ప్రయత్నించవచ్చు ధన్యవాదాలు నమస్తే ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ ఏ సీతా మహాలక్ష్మి ఆఫ్ క్లాస్ 6 ఫ్రమ్ భారతీయ విద్యా భవన్ స్కూల్ డే లెట్ మీ రిసైట్ భగవద్గీత శ్లోకాస్ ఓం श्री गुरुभ्यो नमः हरिः ॐ श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद् भगवद्गीता अथ एकादशोऽध्यायः विश्वरूप दर्शन योगः अर्जुन उवाच मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसञ्जितं यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम
Arjuna said, I have heard your instruction on confidential and spiritual matter, which you have so kindly delivered unto me, and my illusion is now dispelled. भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरसो मया त्वत्थ कमलपत्राक्षा माहात्यमपि चाव्ययम् ओ लोटस आइड वन आई हैव हर्ड फ्रॉम यू इन डिटेल अबाउट द अपीयरेंस एंड डिसअपीयरेंस ऑफ एवरी लिविंग एंटिटी एज रियलाइज्ड थ्रू योर इनएग्जॉस्टेबल ग्लोरीज एवमेतद्यथा तत्त्वम् आत्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपं महेश्वरं पुरुषोत्तम ओ ग्रेटेस्ट ऑफ ऑल पर्सनालिटीज ओ सुप्रीम फॉर्म दो आई सी हियर बिफोर मी योर एक्चुअल पोजीशन आई गेट विश टू सी हाउ यू हैव एंटर्ड इनटू दिस कॉस्मिक मैनिफेस्टेशन आई वांट टू सी दैट From form of yours. Manyase yadi tachakyam maya drashtumiti prabho yogeshwara tato metvam darsayatmanam avyayam. If you think that I am able to behold your cosmic form, O my Lord, O Master of Mystic Power, then kindly show me that university self. ॐ श्री भगवान् उवाच पश्यमे पाद्धरूपाणि शतशोदसहस्रशः नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च द ब्लेस्ड लॉर्ड सेड माय डियर अर्जुना ओ सन ऑफ पार्थ बिहोल्ड नाउ अपीयरेंसेस हंड्रेड्स ऑफ थाउजेंड्स of varied divine forms, multicolored like the sea. Om Tat Sat Iti Srimad Bhagavad Gita Su Upanishad Su Brahma Vidyaya Yoga Sastre Vishwarupa Darsana Yoga Nama Ekadaso Dhyayah Om Shanti 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 Hare Krishna, this is Ritik studying 6th standard in Sri Satya Sai Vidyabhyas School. Here to chant 4 slokas in 6th chapter from Bhagavad Gita. Om Sri Paramatmane Namaha Atha Shashto Dhyayah Atma Samyama Yogaha समं काय शिरो ग्रीवं धारयन्न चलं स्थिरः संप्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् मीनिंग होल्डिंग वन्स टोर्सो नेक एंड हेड इन अ स्ट्रेट लाइन वन शुड सिट अनमूविंग एंड होल्ड अ स्टेडी एंड अनडिस्टर्ब फोकस एट द पीक ऑफ वन्स नोज युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति Thus, consciously keeping the mind absorbed in me, the yogi of disciplined mind attains nirvana and abides me in supreme peace. यथा दीपो निवातस्तो नेंगते सोपमास्मृत योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः As a lamp in a windless place does not waver, so the disciplined mind of a yogi remains steady in meditation on the self. सर्वभूतस्तमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः The true yogis, uniting their consciousness with God, see with equal eye all living beings in God and God in all living beings. Sarvam Sri Krishna Arpanamastu.